ఊర్లో మనకి ఎంత ముసలాం ఉండేదంట, మనకి ఎంత ముసలాంకి వంకాయంత వదిలిని చెప్పిందంట. చెప్పురే వంకాయంత వదిలిని చెప్తే బీరకాయ బీరవాళ్ళ పెట్టిందంట. దాన్ని తొమ్మిది తొమ్మిది చూసి బీరకాయ కొట్టిందంట. పొలం కొట్టి బీరకాయ బీర పొలం కొట్టి వంకాయంత వదిలి తీసుకున్నాడంట. తీసుకొని మునక్కాయంత ముసలామా పొట్టకాయంత పోలీసుకి చెప్పిందంట. పొట్టకాయంత పోలీసుకి చెప్తే నవ్వి తొరవడా రోజు చాటంత పొలంలో దొన్నేసుకుని ఇట్లన్నీ వినేది వస్తుంటే మిరక్కాయ పుట్టాడా ఎన్ని పెడుతున్నామంటే స్వామి స్వామి నా పెట్టలన్నీ వచ్చి నా స్వతంత్ర తిరిగిపోతున్నాయంటే ఈ రూపాయి తీసుకో రూపాయి టెన్ పెట్టలన్నీ టంగును పెట్టలన్నీ వచ్చాయి అనమాట. పెట్ల మిరక్కాయ పుట్టాడు పెట్టలన్నీ టంగు రూపాయి టెన్ అనమాట. పెట్టలన్నీ వచ్చినాయి అంట. అప్పుడు పెట్టలన్నీ తీసుకుని ఒక భార్యకి ఇచ్చే ఒక భార్య ముక్కలన్నీ తినేసి ఆమె పులిసి ఏమేమి భూమి పెట్టంటే పులిసి వేసిందండి. పులిసి తెచ్చే అప్పుడు పులిసి తెచ్చే ఏమేమి ముక్కలు అయ్యంటే ముక్కలు ఏమేమి ఎవరు అడిగిపోతే పిల్లి వచ్చి తిరిగిందంటే నువ్వు తిని పిల్లి మీద కంటావా అని వాళ్ళ భార్య నా భార్య ఎక్కడ రూపెట్టింది అనుకున్నాను. మళ్ళీ ఎక్కడ అమ్మా నాన్న వచ్చారంట ఏం రా మీ భార్యని నీకు రేపు తిండి పెట్టాలంటే మా అమ్మ టైం రూపెట్టింది. మళ్ళీ ఎక్కడమ్మా వచ్చారంట ఏం రా మా కూతుర్ని మీ అమ్మ నాన్న చంపి రేపు కూడి పెడతారంటే మా అత్తమ్మ టైం రూపెట్టింది అన్న. మిరక్కాయ బాగా ఆగలేతుంటే పక్కన పెళ్లి జరుగుతుందంట. పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లిలోనే భూ పెట్టి ఎవరు పెట్టదంట రెండు వందల టంగు రూపెట్టింది అనంట. అందరు వచ్చారంట అక్కడ మిండి తినట తిని పోయి వాడి తీసి దొబ్బుతా ఉన్నాడంట. దొబ్బుతుంటే వాటి ఎంత ఎంత దొబ్బినా వాటిలో పొట్టట్లేదు అంత పొట్ట అందుకని నా పొట్టింగ్ రూపెట్టింగ్ అనగనగా అనగా చుక్కు చుక్కుడుకాయ ముసలాం ఉండేదంట. ఆ ముసలాంకి చుక్కుడుకాయ ఇచ్చారంటే చాలా ఇష్టమంట. ఆ చుక్కుడుకాయ చుక్కుడుకాయ రోజు కోసుకొని కోసుకొని ఆమె కోరుతుంటే ఈ ముసలాం కోరుతుందని చుక్కుడుకాయ పారిపోతుందంట. పారిపోతుంటే బొగ్గు వచ్చిందంట. చుక్కుడుకాయ చుక్కుడుకాయ ఆగిపోతాం అంటే నన్ను ముసలమా కోరుకోబోతున్నది అందుకని నేను పారిపోతున్నాను అనమాట. నేను వచ్చే పదని పోయిందంట. పోతుంటే టెంకాయ పీస్ వచ్చిందంట. టెంకాయ పీస్ వచ్చే టెంకాయ పీస్ వచ్చిన తర్వాత నేనే పోతా ఉంటే బొగ్గు చుక్కుడుకాయ ఆడిపోతున్నానంటే చుక్కుడుకాయనేమో కోరుకుంటున్నారు నన్నేమో నోళ్ళు నవ్వుతారని నేను పోతాను అన్నాను. ముగ్గురు వచ్చి పోతా ఉంటే వచ్చిందంట. టెంకాయ పీస్ ఏమో చుక్కుడుకాయ తీసుకుని ఎవరు తీసుకుంటున్నారు. మళ్ళీ నేను బొగ్గు తీసుకుని ఎవరు తీసుకుంటున్నాను. ఇటు అదేంటి ఇటు ఇటు ఫస్ట్ చెప్పలే కదా, అదో ఇంకోసారి చెప్పు. అక్కడే ఉండి ఫస్ట్ చెప్పిన కదా, ఇంకోసారి చెప్పు. ఉల్లిపాయ అంత ఊరు ఉండేదంట. ఊర్లో మునక్కాయ అంత ముసలాం ఉండేదంట. మునక్కాయ అంత ముసలాంకి మునక్కాయ అంత ముసలాంకి వంకాయ అంత రుచిని చిక్కిందంట. వంకాయ అంత రుచిని తీసుకుని బీరకాయ అంత బీరవాళ్ళు పెట్టి బీరకాయ అంత బీరవాళ్ళు పెట్టి దొండకాయ అంత దొంగడు తీసుకున్నట దొండకాయ అంత దొంగడు బీరకాయ అంత బీరవాళ్ళు పాలు కొట్టి వంకాయ అంత వజ్రం తీసుకున్నట వంకాయ అంత వజ్రం తీసుకుని పోయి మళ్ళీ మునక్కాయ అంత ముసలామా పొట్లకాయ అంత పోలీసుకి చెప్పిందంట. పొట్లకాయ అంత పోలీసుకి చెబితే మళ్ళీ పొట్లకాయ అంత పోలీసు దొండకాయ అంత దొంగ అనుకుని జాంకాయ అంత జైలు వేసిందంట. జాంకాయ అంత జాంకాయ అంత జైలు వేస్తే తాడికాయ అంత తాళ వేసి ఇలా ఉన్నట వాటికి చెప్పట్లేదు.